राजनीतिक दलों से కాబట్టి ఇంకో రెండు మూడు రోజుల్లో మీరందరూ మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి కొన్ని విషయాలు నేను సంక్షిప్తంగా మీతో వివరించాలనుకున్నారు. రాజకీయ నీతి ఏంటి, రాజకీయ నాయకుల ఆలోచనలు ఏంటి, రాజకీయ వ్యవస్థ స్థితిగతులు ఏంది, మీ అందరితో నేను ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రదేశ్ ఆప్నే బనాయా హై, ఈ రాష్ట్రాన్ని మీరు ఏర్పరిచిన రాష్ట్రం ఇది. ఆప్కా ఆందోళన్ థా यहाँ के नौजवानों का, किसानों का, मजदूरों का, बहनों का, आपका आंदोलन था जिसने ये प्रदेश बनाया. ये राष्ट्रान्नि एर्पड़िंदी मीरू, ये राष्ट्रंलो मी उद्यमकारुलु, मी नायकुलु, मी विद्यार्थुलु, ये महिलालु, वीरु, मी अंदरी पोराटं वल्लने ये राष्ट्रम अनेदी एर्पड़िंदी. आपने अपने अधिकार मांगे, अपनी आवाज उठाई और आपकी आवाज को सुना. कांग्रेस पार्टी ने उस समय सोनिया गांधी जी मेरी माता जी थी, उन्होंने आपकी आवाज को सुना. మీరు మీ ఆలోచనలు వెళ్ళబుచ్చారు, మీ హక్కులను అడిగారు, ఉద్యమాలు చేశారు, ప్రాణాలను అర్పించారు. మీ త్యాగాలను గ్రహించిన మా తల్లి సోనియా గాంధీ గారు మీ కోసమే ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచారు. ఆప్కే సంఘర్ష్ కో సమ్జా ఔర్ ఆప్కీ పరేషానియో కో సమ్జా, మీ బాధలను ఆలోచించారు, మీ అవసరాలను తెలుసుకున్నారు. లేకిన్ సంఘర్ష్ ఆప్కా థా, కానీ ఉద్యమం మీది, పోరాటం మీది. आपके खून पसीने से बना ये प्रदेश. मी चमट रक्तम तोनी मीरु ई राष्ट्रानी एर्पर्चारु. सैकड़ों नौजवानों ने अपनी जान दी कि तेलंगाना बने. वेलादि मंदी युवकुलु तम प्राणालु अर्पिंचारु ई तेलंगाना एर्पाटु कावालनी. और प्रदेश की सारी जनता ने एक सपना देखा था. वो सपना था कि तेलंगाना में अपना ही राज होगा, कि तेलंगाना में ऐसी सरकार बनेगी जिससे सब नौजवानों को रोजगार मिलेगा, तेलंगाना का विकास होगा. यही था आपका सपना और यही आज आपका सपना है. तेलंगाना वासुलंदरू, युवकुलंदरू, उद्यमकारुलंदरू अनुकुन्नदि ओकटे, तेलंगाना राष्ट्रम एर्पडिनंक मा आलोचनलतो कूडिन तेलंगाना उंटुंदि, मा उपाधि अवकाशालतो कूडिन तेलंगाना उंटुंदि, माकु स्वेच्छा स्वातंत्र्यंतो कूडिन तेलंगाना उंटुंदनि अनुकुन्नारु. जब हमारे साथी या हमारे परिवार के सदस्य एक आंदोलन के लिए या अपने जो जिन चीजों में विश्वास करते हैं उसके लिए अपनी जान देते हैं तो हमें उनके प्रति बहुत श्रद्धा होती है. ఎవరైతే ఒక ఉద్యమం గురించి, ఒక అవసరాన్ని గురించి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేస్తారో వాళ్ళ ఆలోచనలు పరిమళకు తీసుకోవాలి, వాళ్ళను గౌరవించాలి. జబ్ షహాదత్ దేతే హై देश के लिए, प्रदेश के लिए, जनता के लिए, तो और भी हमारी श्रद्धा उनके प्रति बढ़ती है. ఉద్యమంలో ప్రాణాలు అర్పిస్తారు కొందరు దేశం గురించి, రాష్ట్రం గురించి, ప్రజల గురించి. అటువంటి వారి మీద ఎంతో గౌరవప్రదమైన ఆలోచన మనకు ఉండాలి. मैं ये बात अच्छी तरह से निजी तौर से जानती हूँ क्योंकि मेरी दादी जी इंदिरा गांधी जी ने भी इस देश के लिए शहादत दी. मेरे पिताजी भी इस देश के लिए शहीद हुए, उनके खून के बूंद इस धरती में मिले हुए हैं. ఉద్యమ స్ఫూర్తిలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాన్ని నేను గుర్తుంచుకోగలుగుతాను. ఎందుకంటే మా నానమ్మ అయినటువంటి ఇందిరాగాంధీ గారు, నా తండ్రి గారైనటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి రక్తపు చుక్కలు ఈ భూమిలో ఇంకి తమ ప్రాణాలను అర్పించారు. ఇసిలియే మే సమజ్తీ హూ కి జో షహీద్ హోతా హై ఉస్కే పరివార్ వాలే, ఉస్కే ఖరీబీ, ఉస్కే సాథీ క్యా సోచ్తే హై, క్యా చాహ్తే హై. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి నాయకుల యొక్క కుటుంబాలు, వాళ్ళ బంధువుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయం నేను అర్థం చేసుకోగలను. ఔర్ మే అప్నే అనుభవ్ సే యే కహ్ సక్తీ హూ కి వో యహీ చాహ్తే హై కి ఇన్కీ షహాదత్ వ్యర్థ్ నా హో. నేను తెలుసుకోగలుగుతాను ఎవరైతే ఉద్యమంలో ప్రాణాలు అర్పించారో వాళ్ళ త్యాగాలు వృధా కావద్దని వారి కుటుంబ సంబంధులు అనుకుంటారు. జిన్ అసూలో కే లియే జిస్ మిట్టీ కే లియే వో షహీద్ హుయే ఉస్కా అచ్చా హో, వో బనే రహే ఔర్ అచ్చీ తరహ సే సబ్కా ఉస్ మిట్టీ మే, ఉస్ దేశ్ మే, ఉస్ ప్రదేశ్ మే వికాస్ హో, సబ్ ఆగే బడే. ये जो सपने थे उनके वो साकार हो. ये भूमि గురించి, ये నేల గురించి అయితే వారు తమ ప్రాణాలను అర్పించారో వాళ్ళు అనుకుంటారు ఆ భూమిలో, ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని, అభివృద్ధి చెందాలని అనుకుంటారు. ఇస్లియే మే జాంతీ హూ
कि तेलंगाना में भी जो आंदोलन है हुआ आप उसे व्यर्थ नहीं जाना जाने देना चाहते కాబట్టి నేను తప్పనిసరి మీద మీకు మీ మీద నమ్మకం ఉంది ఎవరైతే తెలంగాణ పోరాటంలో ప్రాణాలు వదిలేశారో వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా మీరు మెసులుకుంటారని ఆప్నే తెలంగాణ కా సపనా దేఖా ఓ సపనా సాకార్ హువా తెలంగాణ ప్రదేశ్ బనా ఆప్నే ఏక్ సర్కార్ చుని బిఆర్ఎస్ కీ కేసీఆర్ జీ కీ సర్కార్ ఆయి మీరందరూ తెలంగాణ గురించి స్వప్నం కన్నారు అనేక సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటారు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచాయి మే కేసీఆర్ జీ కో జాంతి నహీ హూ ఇసిలియే మే ఉన్కి నియత్ కే బారే మే బోల్ నహీ సక్తీ లేకిన్ ముజే లగ్తా హై కి జబ్ శురూ శురూ మే సర్కార్ బనీ హోగీ తో హో సక్తా హై కి ఉన్కి భీ నియత్ సహీ థీ అచ్చీ థీ और वो भी चाहते थे कि आपके लिए विकास होगा నాకు కేసీఆర్ గారి గురించి అంతగా పెద్ద విషయ పరిజ్ఞానం లేదు వారి యొక్క నీతి జ్ఞానం గురించి నాకు ఆలోచన లేదు కానీ మొదటిలో రాష్ట్రం ఏర్పడినప్పుడు వారు కూడా మీ గురించి ఏమైనా చేస్తారేమో అని నేను అనుకున్నాను మే కేసీఆర్ జీ కో జాంతి నహీ హూ లేకిన్ ఉన్కే కామ్ కో జాంతి హూ కేసీఆర్ గారి గురించి నాకు తెలియదు కానీ కేసీఆర్ గారి పనితీరు గురించి మాత్రం నాకు పరిజ్ఞానం ఉన్నది और जैसे आपने 10 सालों में इनके सरकार का काम देखा उसी तरह से हम कांग्रेस के नेताओं ने भी उस काम को देखा మీరందరూ ఏ విధంగానైతే ఈ 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనను చూశారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఆ పనితీరును నిక్షిప్తంగా పరిశీలిస్తున్నాము और जैसे जैसे समय आगे बढ़ता चले गया हमें यही दिखा कि सत्ता मिल गई पैसा मिल गया भ्रष्टाचार फैलने लगा और जनता के जो सपने थे जनता की उम्मीदें थी जनता की आशाएं थी उन्हें भूला गया 10 సంవత్సరాల సమయం గడుస్తున్న కొద్దీ పైసలు చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొడుతున్నారు కుంభకోణం మీద కుంభకోణం చేస్తూ ప్రజల యొక్క ధనాన్ని ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కొల్లగొట్టింది హమ్ సబ్ దేఖ్ కే చౌక్ గయే कि केसीआर जी के परिवार के एक एक सदस्य को मंत्री का पद मिल रहा था बड़े बड़े रोजगार मिल रहे थे बड़े बड़े महले बड़ी बड़ी बड़े बड़े महल बन रहे थे लेकिन जनता पीछे चली जा रही थी गरीब और भी गरीब होते चला जा रहा मैं तेलंगाना వికాసాన్ని పరిశీలించినప్పుడు రోజులు గడిచే కొద్దీ ప్రజల యొక్క ధనాన్ని కేసీఆర్ గారు దోచుకుంటానే ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవుల మీద పదవులు లభిస్తూనే ఉన్నాయి వాళ్ళు పెద్ద పెద్ద రాజమహల్లు కట్టుకొని నివసిస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు రోజు రోజుకు బీదలు బీదలుగానే మారిపోతున్నారు జహా నౌజవానోకు రోజ్గార్ మిల్నా చాహియే థా ఉన్కీ ఆశాయే బడ్నీ చాహియే థీ ఇత్నా మజ్బూత్ ఆప్కా ప్రదేశ్ హై इतनी तकनीकी आपके पास सुविधाएं हैं आप पढ़े लिखे हो लेकिन हमने देखा कि नौजवानों को रोजगार नहीं मिल रहा है तमाम नौजवान बेरोजगार हैं తెలంగాణలో ఉన్నటువంటి యువకులందరూ ఎన్నో ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు కానీ రోజులు గడిచే కొద్దీ ఏ ఒక్క యువకునికి కూడా ఎటువంటి ఉద్యోగం రాలేదు బీదలు ఇంకా బీదలే నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగులుగానే మారిపోతున్నారు ఈ తెలంగాణలో यहां के किसान परेशानियों से लदे हुए महंगाई का सामना करने की कोशिश कर रहे खेती से कमा नहीं पा रहे सही दाम नहीं मिलता फसल का सहायता नहीं मिलती सरकार की कर्ज में डूब रहे आत्महत्या करने लगे ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రైతులు రోజు రోజుకు అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు వాళ్ళ జీవితాల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి వాళ్ళు కొనదలుచుకున్న వ్యవసాయ పనిముట్లు రోజు రోజుకు పిరమైపోతుంది